Hi, welcome to TollyTube. ఈ ఫోటోలో ఉంది ఒకప్పటి బుల్లితెర స్టార్ హీరోయిన్ ఎవరు గుర్తుపట్టారా? కరోనా లాక్డౌన్ ఎంతో నష్టం చేసినా కొన్ని లాభాలు కూడా చేసింది. ఈ జనరేషన్ సమయం లేక పురాణాలు ఇతిహాసాలను పక్కన పడేశారు. కానీ లాక్డౌన్ కారణంగా సీరియల్స్ సినిమా షూటింగ్ లో ఆగిపోవడంతో 80ల నాటి అద్భుత దృశ్య కావ్యం రామాయణ్ సీరియల్ ను తిరిగి టీవీలలో టెలికాస్ట్ చేస్తున్నారు. రామాయణ్ మహాభారత్ దూరదర్శన్ లో 33 ఏళ్ల కిందట ప్రసారమైన ఈ సీరియళ్లు టెలివిజన్ చరిత్రలో ఓ ట్రెండ్. విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు బుల్లితెరపై మరోసారి కనువిందు చేస్తున్నాయి. రామానంద సాగర్ దర్శకత్వం వహించిన రామాయణ్ సీరియల్ 33 ఏళ్ల కిందట దూరదర్శన్ లో ప్రసారమైంది. అప్పట్లో చాలా మందికి ఈ సీరియల్ చూడటం ఒక అపురూప జ్ఞాపకం. తెలుగు లోగిళ్లలో వెండితెరపై రాముడంటే నందమూరి తారక రామారావుకు ఎంతటి గుర్తింపు. బుల్లితెరపై రాముడంటే అరుణ్ గోవిల్ కి అంతే గుర్తింపు ఉంది. సీత పాత్రలో దీపికా చికిలియా ఒదిగిపోయారు. ఇంతకీ ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు, ఆ సీరియల్లో సీత పాత్ర పోషించిన దీపికా చికిలియా. సీతాదేవి పాత్రలో అసాధారణ నటనను ప్రదర్శించి ప్రేక్షకుల జయజయలు అందుకున్నారు. ఒకప్పుడు సీతాదేవిగా అలరించిన దీపిక ఇప్పుడు ఎంతగా మారిపోయిందో చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు రామాయణ్ మళ్లీ టీవీలో రీటెలికాస్ట్ అవ్వటంతో అందులో నటించిన చాలా మంది నటులు అప్పటి అనుభవాలను అనుభూతులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆ సీరియల్లో సీత పాత్రలో నటించిన దీపిక షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వనవాసం ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుండగా తీసిన ఫోటోలను షేర్ చేసిన దీపిక అప్పుడు జరిగిన ఓ భయానక ఘటనను వివరించింది. ఫోటోల వెనక ఓ కథ ఉంది. ఆ షూటింగ్ ఓ మర్రి చెట్టు కింద జరుగుతోంది. అంతా షూటింగ్ లో బిజీగా ఉన్నాం. నేను, రాముడు, లక్ష్మణుడు డైలాగ్లు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కెమెరామ్యాన్ అజిత్ నాయక్ గట్టిగా అందర్నీ చెట్టు దగ్గర నుంచి దూరంగా వెళ్లాలని అరిచాడు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. దర్శక నిర్మాత సాగర్ కూడా అలా చూస్తూ ఉండిపోయారు. మిగతా వారిని కూడా వెళ్లిపోవాలని ఆయన సూచించాడు. తేరుకొని చెట్టు మీదకు చూడగా అక్కడ ఓ పెద్ద పాము ఉంది. దీంతో ఒక్కసారిగా అందరం ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశామంటూ గుర్తు చేసుకున్నారు.